విస్తృతంగా లాక్డౌన్ సడలింపులు సడలింపుల నేపథ్యంలో కరోనా స్వీయ రక్షణపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక జూన్ 1 నుండి కంటోన్మెంట్ జోన్లు మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ ని సవరిస్తూ ఒక రకంగా ఎత్తివేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి ఇప్పుడు కరోనా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది విశాఖపట్నంలో గానివండి రాష్ట్రంలో గాని దేశంలో గానివండి పెద్ద ఎత్తున కేసులు పెరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలు రెండు వైపుల నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు జాగ్రత్తలు కూడా ఇందులో ఉన్నాయి లాక్డౌన్ మార్చి 22వ తేదీ నాటికి ప్రకటించిన నాటికి దేశంలో కేవలం 500 లోపు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి రెండు నెలల తర్వాత లాక్డౌన్ సడలించే నాటికి పరిస్థితి చూసుకుంటే 2 లక్షల కేసులు భారతదేశంలో ఉన్నాయి అంటే 2 నెలల పాటు ప్రజలు ఇళ్ల దగ్గర ఉంటే కేసులు 500 నుంచి 2 లక్షలు పెరిగాయి అట్లాంటిది ఈ రోజు ప్రజలు జూన్ 1 తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ కేసు స్థాయి ఎంత పెద్దదిగా పెరుగుతుందో అనే ఆందోళన చాలా తీవ్రంగా ఈ రోజు ప్రజానీకంలో ఉంది జనాలు బయటికి వస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఖచ్చితంగా మాస్కులు ధరించే కార్యక్రమం చేయడం భౌతిక దూరం పాటించే కార్యక్రమం చేయడం పరిశుభ్రంగా ఉండేట కార్యక్రమం చేయడం వేడి నీళ్లు తీసుకునే కార్యక్రమం చేయడం ఇట్లాంటి ఈ ప్రజల సైడ్ నుంచి ఖచ్చితంగా ఎవరి మట్టి వాళ్ళు స్వీయ క్రమశిక్షణ అనేది పాటించడం అత్యవసరం ఇది మనందరికీ అవసరం మన కుటుంబాలకు అవసరం మన ప్రాంతానికి అవసరం మన జిల్లాకు అవసరం మన రాష్ట్రానికి దేశానికి అవసరం కాబట్టి సొంత క్రమశిక్షణ అని చెప్పినది ప్రతి పౌరులకు బాధ్యత అని చెప్పని భావిస్తున్నాం ఆ విధంగా ఖచ్చితంగా మనం పాటించాలి రెండోది ప్రభుత్వం చేయాల్సినటువంటి పనికి సంబంధించి మీరు రెండు నెలల పాటు దాదాపు రెండు నెలల పాటు ఈ లాక్డౌన్ విధించారు కొన్ని వేల కేసులు పెరిగాయి ఇప్పుడు కేసులు పెరిగిన తర్వాత లాక్డౌన్ తీసిపారేశారు ఇది ఆందోళనకరమైనటువంటి విషయం ఇదే లాక్డౌన్ ని దేశవ్యాప్తంగా జనవరి నెలలో గాని పెట్టి ఉండేలాగా ఉంటే అలాగే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన జిల్లాలోకి లేక మన రాష్ట్రంలోకి వచ్చినటువంటి వాళ్ళకి దాదాపు ఇతర దేశాల నుంచి ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి 28 లక్షల మంది లాక్డౌన్ రాక పెట్టముందే వచ్చారని చెప్పని ప్రభుత్వం చెప్తుంది ఇతర రాష్ట్రాల నుంచి మన జిల్లాకి మన రాష్ట్రానికి 28,000 మంది వచ్చారని చెప్పని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది వీళ్ళకి ఎటువంటి టెస్టింగ్లు చేయలేదు టెస్టులు చేయలేదు వీళ్ళకి వీళ్ళంతా కూడా వచ్చున్నారు ఇక్కడ అలాగే తర్వాత జరిగే పరిణామాలు జరిగాయి పరిణామాల తర్వాత కూడా కేసులన్నీ పెరిగాయి అదే జనవరి నెలలోనే ఈ లాక్డౌన్ ప్రకటించి ఉండేలాగా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పినట్టు చర్చ కూడా ఈరోజు జరుగుతూ ఉంది సరే లేట్గా లాక్డౌన్ ప్రకటించవచ్చు సమస్య ఆందోళనకరమైన విషయం ఏంటంటే కేసులు బాగా పెరుగుతున్న సందర్భంలో లాక్డౌన్ తొలగించారు ఇది ఆందోళనకరమైన విషయం కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు సక్రమైనటువంటి భోజన వస్తువులు లేవని చెప్పినది ఒక ఆందోళన జరుగుతూ ఉంది అలాగే కరోనా వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సరైన వైద్యం కానివ్వండి సరైన భోజన వస్తువు కానీ సక్రమంగా కల్పించలేదని చెప్తున్న ఆందోళన కూడా జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు అటువంటి సదుపాయాలు కల్పించే బాధ్యత చేయాలి అలాగే డాక్టర్ సంఖ్యను పెంచాలి సిబ్బందిని పెంచాలి అలాగే వారి సేఫ్టీ కల్పించాలి ఇంకొక ఆందోళనకర విషయం ఏంటంటే డాక్టర్స్కి వైద్యులకి కూడా ఈరోజు సిబ్బందికి కూడా ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు వస్తారు రావడం చెప్పింది అత్యంత ఆందోళనకర విషయం అంటే వాళ్ళకి సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పరికరాలు గవర్నమెంట్ ఇవ్వట్లేదు అర్థమవుతుంది క్లియర్గా గవర్నమెంట్ సక్రమంగా ఇచ్చేలాగుంటే ఎందుకు వాళ్ళకి పాజిటివ్ కేసులు వస్తాయి కాబట్టి సేఫ్టీ పరికరాలని ఖచ్చితంగా డాక్టర్లకి వైద్య సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్కి పారిశుద్ధ్య కార్మికులకి ఆశా కార్మికులకి వీళ్ళందరూ కూడా పూర్తి రక్షణ కల్పించే విధంగా వాళ్ళకి వైద్య పరికరాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది వెంటనే చేపట్టాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది మరణాల సంఖ్య కూడా ఇప్పటికే 350,000 పైబడి దాటాయి ఒక్క అమెరికాలోనే 110,000 దాటి మరణాలు నమోదయ్యాయి మొదటి విడతలో లాక్డౌన్ విధించినప్పుడు కేసుల సంఖ్య అనేది చాలా నామమాత్రంగా పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ చాలా కట్టుదిట్టంగా అమలు జరిగింది ఇప్పుడు 4 లాక్డౌన్లు పూర్తయ్యాయి 5వ లాక్డౌన్ని 1వ తారీఖు నుంచి అమలు జరుపుతున్నారు కానీ లాక్డౌన్ విధించాము అనేక సడలింపులు ఇచ్చాము అని చెప్తున్నారు ఈ సడలింపులు ఇవ్వడం కాదు ఇది చేతులు ఎత్తేయడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడా సడలింపులు ఇచ్చిన తర్వాత ఎక్కడా భౌతిక దూరం పాటించడం కానీ శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ వాడడం ఏమీ లేదు ప్రజలు విచ్చలవిడిగా కూడా తిరుగుతూ ఉన్నారు ఇది సడలింపులు ఇవ్వడం అనరు దీన్ని ఇది పూర్తిగా చేత కాక చేతులు ఎత్తేసినట్టుగా కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మేము భావిస్తున్నాం ఇప్పుడు కేసులు 100ల సంఖ్యలో వేల సంఖ్యలో పెరుగుతున్నాయి వేల సంఖ్యలో ఉన్నప్పుడు పూర్తిగా సడలింపులు అనేది ఇచ్చారు ఎక్కడా కూడా నిబంధనలు పాటించటం లేదు దీనివల్ల రోజు రోజుకి కరోనా పెరిగే ప్రమాదం అనేది కనబడుతోంది విస్తారంగా కేసులు పెరుగుతున్నాయి బాధితులు పెరుగుతూ ఉన్నారు చావులకు మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పూర్తిగా గవర్నమెంట్ అట్ర ఫెయిల్యూర్ అనేది ఇందులో కనబడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం చేయవలసిన సమయంలో చేయకుండా తలుపులన్నీ తీసి తర్వాత లాక్డౌన్ విధించారు ఇది మొట్టమొదటి తప్పు
రెండో విషయం ఇప్పుడు కేసులు ఎక్కువ పెరుగుతున్నప్పుడు దీనికి కావాల్సిన జాగృతలే తీసుకోకుండా ఇంకా మేము ఏమీ చేయలేము అన్న పరిస్థితికి వచ్చేసినట్టుగా ప్రభుత్వం కనబడుతుంది. దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి పరిమితి అనేది లేదు. ఇది ఎంత విస్తారంగా వెళ్తుందంటే వలస కూలీల వల్ల కానీ ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఇరుక్కుపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి స్వగ్రామాలకి స్వదేశాలకి అలాగే ఇతర సొంత ఇళ్లకి చేరుకుంటున్నారు. దీనివల్ల విపరీతంగా కేసులు అనేవి పెరుగుతున్నాయి. ఒక్క విశాఖపట్నంలోనే మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో కేసులు పెరిగాయి. మనకి తమిళనాడు కోయంబేడులాగా ఆంధ్రప్రదేశ్లో కూడా కేసుల సంఖ్య అనేది గణనీయంగా ఒక మార్కెట్ వల్ల 26 కేసులు పెరిగాయని చెప్పి చెప్తున్నారంటే ఇది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కట్టుదిట్టం చేయాల్సింది పోయి దాన్ని ఇంకా లిబరల్ చేసేస్తూ ఉన్నారు. దీనివల్ల విపరీతంగా జనాలకంటే ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం ఉంది, కేసులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్స్ అప్ అంటాం కదా, ఆ రకంగా చేతులు ఎత్తేసి మేమేమి చేయలేము అన్న స్థితికి వచ్చింది. దీనివల్ల మరణాల సంఖ్య భారతదేశంలో లక్ష, అమెరికాలో లక్ష దాటడం కాదు, భారతదేశంలో లక్ష దాటిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా విశాఖపట్నంలో మరణాలు కానీ కేసులు కానీ కాస్త తక్కువలో ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చూసుకున్నట్టయితే పర్సంటేజ్ ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో నమోదైన కేసుల్లో 2.49 మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం నమోదైన కేసుల్లో 10%, 15%, 20% వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కనబడుతూ ఉంది. కాబట్టి దీనికోసం ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇతర మార్గాలు ఏమీ లేవు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, గ్లౌజులు వాడడం, శానిటేషన్ చేయించుకోవడం, భౌతిక దూరం పాటించడం, ఇవి ప్రజల నుంచి అవేర్నెస్ పెరగాలి తప్ప ఇంకా ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు అనేది తేలిపోయింది. కాబట్టి ప్రజలు అవేర్నెస్తో ముందుకెళ్లాలని చెప్పేసి కరోనా బాధల నుంచి తమను తాము రక్షించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కరోనాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు చేశారు. ఫలితాలు అనేవి చాలా రకరకాలైన విశ్లేషణ చేస్తూ ఉన్నారు. మన భారతదేశానికి సంబంధించిన దాంట్లో 130 కోట్ల మంది ఉన్నారు. దానికి సంబంధించి అనేక మంది పేదలు ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సడలించిన తర్వాత వందల మంది వచ్చేసే పరిస్థితి ఉంది. వలస కార్మికులు చాలామంది మన విశాఖపట్నంలో వచ్చారు. ఏజెన్సీ ప్రాంతం కానీ, గ్రామీణ ప్రాంతం కానీ, ఈ టౌన్లో కానీ రకరకాలైన క్వారంటైన్ సెంటర్లో పెట్టున్నారు. వాళ్ళకి ఏవైతే కనీస వసతులు ఉన్నాయో ఆ కనీస వసతులు కూడా అమలు చేయట్లేదు. వాళ్ళు టెస్టులు చేయటం కానీ, మాస్కులు ఇవ్వటం కానీ, శానిటైజర్స్ సప్లై చేయటం కానీ, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదనేది ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంది. అదే కాదు, మన విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో చాలా ప్రాంతాలకు సంబంధించి ఈ వ్యాధి సోకింది. దాదాపు 70-80 మంది రకరకాలైన ప్రాంతాలకి ఇది వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. చివరికి కొంతమంది డాక్టర్లకు కూడా వచ్చింది, బయటికి చెప్పలేని పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఇవన్నిటికి రావడం ఏంటి, ఇది చాలా డేంజర్. అదే కాకుండా ఒకరి నుండి ఒకరికి సోకేదానికి అవకాశం ఉంటుంది అనేది మన జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కానీ చెప్తుంది. ఏంటి, ఒక దగ్గర ఏదైనా వ్యాధి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న 5 కిలోమీటర్ల జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టెస్టులు చేస్తామని చెప్తున్నారు. అది ఎక్కడ జరిగిన సందర్భం లేదు. ఉదాహరణకి మేము తాడిచెట్ల పాలన ఉన్నాము, మా ఎదురుగానే దాదాపు 6 కేసులు వచ్చాయి. రెగ్యులర్గా వచ్చి ఎలా ఉన్నారు ఏంటనేది అడిగిన సందర్భాలు ఉన్నాయి తప్ప టెస్టులు చేసిన సందర్భాలు లేవు. ఇలాంటి టెస్టులు చేస్తే చాలామందికి వచ్చేదానికి అవకాశం ఉంది. మనందరూ తెలుసు మందు బాబులు ఎట్లా విర్రవేగుతున్నారో, ఏ రకంగా ఉంటున్నారో, కనీసం సోషల్ డిస్టెన్స్ అనేది పాటిస్తున్న సందర్భాలు కూడా లేని స్థితి ఉంది. అట్లాగే రకరకాలైన పనులకు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఆ పనుల్లో ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారో ఏంటి అనేది పర్యవేక్షణ కూడా లేని సందర్భాలు ఉన్నాయి. మన కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి చీముడు చీదినా లేదంటే ఉమ్మూసిన ఫైన్ వేస్తామని చెప్తున్నారు. ఇది రాకముందు చేయాల్సిన అంశాలు. ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధమైన ఇవి చేయట్లేదు. అదే కాకుండా ఇది తగ్గడానికి కారణం పోషక పదార్థాలు ఉండాలని చెప్తున్నారు. మేము చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పౌష్టికాహారం ఉండాలని. ప్రభుత్వం ఏ రకమైన పౌష్టికాహారం ఇస్తుంది? ఈరోజు ఏదో అంటే బియ్యం లేదనుకుంటే బఠానీలు ఇచ్చేస్తే పరిష్కారం అయిపోతుందనే పరిస్థితి ఉందా? ఈరోజు గొడవలో అంటే వేలాది టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి ఎందుకు 10 కేజీలు ఇవ్వలేకపోతే, ఒక కుటుంబం ఉంటే 40-50 కేజీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అట్లాగే పప్పులు ఉప్పులు ఎందుకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు? కోటేశ్వర్లకు వచ్చిన సబ్సిడీలు ఇస్తున్నారు. పేదవాళ్ళకి మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించిన దానిలో ఇచ్చేదారా ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు మధ్యతరగతి ప్రజానీకానికి ఇవన్నీ అవసరం లేదు. మాస్కులు అవసరం ఉంది, శానిటైజర్స్ అవసరం ఉంది. ఎన్ని లక్షల రూపాయలు అయిపోతాయి, ఎన్ని కోట్ల రూపాయలు అయిపోతాయి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి ఏ తరగతులకి ఏ అవసరం అనేది ఖచ్చితంగా చూసుకొని మధ్యతరగతి ప్రజానీకానికి ఏమవసరం, పేదలకు ఏమవసరం, అట్లాగే ఏవైతే స్లమ్స్ ఉన్నాయో స్లమ్స్లకు ఏమవసరం అనే దాన్ని బట్టి ప్రణాళిక రూపొందించుకొని ఆ రకంగా చేయగలిగితే ప్రయోజనం ఉంటుందనేది మేము భావిస్తున్నాం. లాక్డౌను ప్రస్తుతం సడలింపులతోటి ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా తిరగడం కోసం అనేక సడలింపులు ప్రభుత్వం ఇచ్చేసింది.
కానీ లాక్ డౌన్ కంటే ముందున్న పరిస్థితి ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత ఇచ్చిన పరిస్థితి అనేది చాలా దారుణంగా మారిపోయింది. లాక్ డౌన్ టైంకి దేశంలో అయితే 60 కేసులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ రోజుకి 70 రోజులు దాదాపు అవుతుంది లాక్ డౌన్. ఈ 70 రోజుల్లోనే కూడా 2,07,000 కేసులు ఈ రోజుకి నమోదైందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి. అలాగే వేలాది మంది ఇప్పటికే చనిపోయారు. WHO కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే రాబోయే 15-20 రోజుల్లో కూడా ప్రపంచంలోనే మూడో స్థాయికి భారతదేశం వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు లెక్కలు చెప్తున్నాయి. మరి ప్రభుత్వం లాక్డౌన్ ఎందుకు విధించింది, ఎందుకు ఇప్పుడు సడలింపులు ఇస్తుంది అన్నది ప్రజలెవరికీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే రోజు కేసులు పెరిగిపోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కానీ విశాఖపట్నంలో కానీ విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు మొన్నటి వరకు కూడా టౌన్ ప్రాంతానికే పరిమితం అయిపోయిన కేసులు ఈరోజు గ్రామాలకు కూడా విస్తరించేసింది. విస్తరించడంతో గ్రామాల్లోని అలాగే ఏజెన్సీలో ఉండే గిరిజనులు వీళ్ళందరూ కూడా చాలా ఆవేదన ఆందోళనతో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రెయినీ సీజన్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షంతో ఈరోజు మరింత కేసులు పెరిగిపోతాయని చెప్పేసి దీనికి తోడు మలేరియా, డెంగ్యూ, ఇతర వైరల్ జ్వరాలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా లేదంటే ఇతర వ్యాధుల ఇతర జ్వరాల అని చెప్పేసి అర్థం కాని పరిస్థితుల్లో జనాలు ఇంకా మరింత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారని చెప్పేసి నా అభిప్రాయం. అలాగే ఈరోజు ప్రభుత్వం సడలింపులు చేసి ఈరోజు రెస్టారెంట్లు తెరిచేస్తాం, హోటల్ తెరిచేస్తాం, లేదంటే ఇతర విమాన సర్వీసులు ఇచ్చేసాం, అలాగే రైలు సర్వీసులు ఇచ్చేసాం, బస్సు సర్వీసులు ఇచ్చేసాం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఇవన్నీ కూడా లేకమునిపే విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈరోజు అమల్లోకి వచ్చేసిన తర్వాత దీని తీవ్రత మరింత పెరిగిపోతుంది. అందువల్లే ప్రభుత్వ ఆలోచన ఏంటన్నది కనీసంగా ప్రజల వరకు అర్థమవట్లేదు. ఉన్నోళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారని చెప్పేసి జనాల మీదకి అపవాదం తోసేయటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఎవరు ఈ రోడ్డు మీద తిరుగుతున్నాం, ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, లేదంటే రైలు ఎక్కినా సరే పక్క వాళ్ళకు ఉందా లేదంటే పక్కింటి వాళ్ళకు ఉందా అని చెప్పేసి ఆందోళన పడే పరిస్థితి అన్నది ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఒక శాస్త్రీయ పద్ధతి అనేది ఈరోజు లోపించింది. లాక్డౌన్ పెట్టడంలోని అలాగే అన్లాక్ చేయడంలో కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనీసంగా శాస్త్రీయ పద్ధతి లేదు. అందువల్లే ఈ కరోనా తోటి మరింత విజృంభణ చెందుతుంది. అలాగే ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది దీనివల్ల నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఈరోజు ఉండే కరోనాను కట్టడి చేయడం కోసం శాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు మొత్తం పద్ధతులు అనేవి అనుసరించాలి. విస్తృతంగా తనిఖీలు, టెస్టులు విపరీతంగా ఎక్కువగా చేసి ఎక్కడికక్కడ కట్టడి చేయటం, అలాగే భౌతిక దూరం లేదంటే పరిశుభ్రత వీటన్నిటి మీద కూడా మరింత అవగాహన పెంచాలని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. లేదంటే మాత్రం మరో పెద్ద విపత్తికి మనం ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. విస్తృతంగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా స్వీయ రక్షణపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విస్తృతంగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా స్వీయ రక్షణపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మన దేశం ఓ ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఎంచుకుంది. ప్రపంచంలోనే బహుశా మరి ఏ దేశం ఈ పద్ధతిని ఎంచుకుని ఉండదు. బాగా కేసులు ఎక్కువగా ఉన్న, మరణాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి అమెరికా కూడా ఈ పద్ధతిని ఎన్నుకోలేదు. ఏమిటి ఆ పద్ధతి అంటే, కేసులు తక్కువ ఉన్నప్పుడేమో లాక్డౌన్ విధించింది, కేసులు బాగా పెరుగుతున్నప్పుడు లాక్డౌన్ ఎత్తేసింది. మరి ఇదేం విచిత్రమో అర్థం కావటం లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే ఒకే రోజులో అత్యధికంగా కేసులు నమోదైనటువంటి దేశం ఏదంటే భారతదేశం. నిన్నే 10,000 కేసులు నమోదయ్యాయి. బాగా వ్యాధి బాగా ముదిరినటువంటి యూరోపియన్ దేశాలు, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఈ దేశాలు అన్ని చోట్ల కూడా తగ్గుముఖం పడుతుంది. తక్కువ లాక్డౌన్తోనే వాళ్ళు తగ్గుముఖం పట్టించారు.
అని మన దేశంలో సుదీర్ఘమైనటువంటి లాక్డౌన్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది ప్రపంచంలో ఎక్కడా లేనంత సుదీర్ఘమైనటువంటి కాలం లాక్డౌన్ ప్రకటించామని అంత ప్రకటించినా ఎందుకు కేసులు పెరుగుతున్నాయి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న దీనికి రెండు కారణాలు కనబడతాయి ఒకటి ఏంటంటే లాక్డౌన్ అయితే విధించింది కానీ ప్రభుత్వం ఇంకే పని చేయలేదు దేశంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల యోగక్షేమాలు పట్టించుకోవడం కానీ ఈ వ్యాధి విస్తరించకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అందువల్ల కేసులు భారీగా పెరుగుతున్నాయి వర్షాకాలంలో ఇతరత్రా వచ్చే వ్యాధులు కూడా బాగా అవుతాయి డయేరియా మలేరియా ఇట్లాంటి వ్యాధులు కూడా భారీగా వస్తాయి దానికి తోడు ఈ కరోనా కాడో తోడైతే మన దేశంలో ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారే ఒప్పుకున్నటువంటి ఒక వాస్తవం ఏంటంటే మన దేశంలో వైద్య సదుపాయాలు చాలా తక్కువ నామమాత్రంగా ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా తక్కువ కేవలం జీడీపీలో 1% ఖర్చు పెడుతుంది అమెరికా అంత విలవిల్లాడిపోతూనే ఉంటాడు అమెరికాలోనే 4% జీడీపీలో ఖర్చు పెడుతుంది అమెరికా తట్టుకోలేకపోయింది మరి అంత తక్కువగా ఖర్చు పెడుతున్నటువంటి మనం మరి ఏ రకంగా ప్రజలకు ఏమైనా జబ్బు వస్తే ఏ రకంగా కాసుకునేటువంటి కెపాసిటీ ఉంది అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి ప్రజలకి వాళ్ళ ఆహార దినుసులు సరఫరా చేసేటువంటి ఏర్పాట్లు అవన్నీ చేయాలి చాలామంది సంస్థలు వ్యక్తులు వీళ్ళందరూ ప్రభుత్వానికి ఆర్థికవేత్తలు అనేక మంది సూచిస్తున్నారు అయ్యా వాళ్ళ దగ్గర లాక్డౌన్ నెలలో కూర్చోబెడిస్తే వాళ్ళకి తినడానికి తిండేది అందువల్ల వాళ్ళకి నెలకి 10,000 రూపాయలు చెప్పిన 3 నెలలు కనీసం ఇయ్యని ప్రభుత్వాన్ని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఖాతా చేయట్లేదు చాలా ఆర్భాటంగా 20 లక్షల కోట్ల రూపాయలు ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటిస్తున్నారని చెప్పింది ఆశ్చర్యం విచిత్రం ఏంటంటే 20 లక్షల కోట్ల రూపాయల్లోనూ కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రజలకి ఉపయోగపడే అంశాలు లేవు అందువల్ల ప్రభుత్వం ఆర్భాటమైనటువంటి ప్రకటనలు మాని ఇప్పటికైనా వాస్తవిక దృష్టితో ఆలోచన చేసి కరోనాను నియంత్రించేటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం కరోనా విజృంభిస్తుంది మనం కూడా చూస్తున్నాం ప్రజలు చాలా ఈ విపత్తికి గురై చనిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు దేశం మొత్తమే చూసుకున్నట్టయితే 2 లక్షల పైబడి కేసులు పెరుగుతూ ఉన్నాయి రోజుకి వేలల్లో దేశం మొత్తం మీద పెరుగుతుంది అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2000 పైబడే ఈ కేసులు పెరగడం చాలా బాధాకరమైన విషయంగా మనం పరిగణించాలి ముఖ్యంగా ఈ లాక్డౌన్ మనకి జనవరిలోనే ఈ కేసులు తెలిసినప్పుడు మన నరేంద్ర మోడీ గారు కూడా అప్పటి నుంచి ప్రకటించినట్టున్నట్టయితే మన దేశం మొత్తం మీద ఇన్ని కేసులు కూడా పెరగపోవచ్చు లాక్డౌన్ ప్రకటించక ముందు కూడా ఈ పార్లమెంటు సమావేశాలు పెట్టిన తర్వాత లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ప్రజలు ఎక్కువ శాతం దీనికి గురైన పరిణామాలు కనిపిస్తున్నాయి ఏదైనా నేను సరైన సకాలంలోనే ఈ లాక్డౌన్ నేను పెట్టానని చెప్పేసి గొప్పలైతే చెప్పుకుంటున్నారు తప్ప అది ప్రజల వరకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను మీరు ఈ లాక్డౌన్ ఇప్పుడు ఎంత త్వరగా ఉపసంహరించుకోవడం వల్ల ఎక్కువ నష్టపోతారు కొత్త కొత్త వైరస్లు కూడా ఈ వర్షాలు రావడం వల్ల జనాలు ప్రభావితమే ఆ ప్రభావం వాళ్ళ మీద పడి ఎక్కువ మరణాలు కూడా సంభవిస్తాయని చెప్పేసి WHO కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళు ఆర్థిక స్వావలంబన ఆర్థిక సంక్షోభం ఎలా మనం దాన్ని ఉపసంహరించుకోవాలి ఎలా దాన్ని అధిగమించాలి అన్న ఆలోచనలోనే ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వ్యవహరిస్తున్నాయి సరైన టైంలోని వలస కార్మికులను కూడా పంపించి ఉన్నట్టయితే లాక్డౌన్కు ముందే వారి స్వస్థలాలకు పంపించినట్టయితే ఈరోజు ఈ పరిస్థితులు కూడా మనం చవిచూడలేని పరిస్థితి మనకు కూడా కనిపించును కొంతకాలం ఇంకొంచెం అదే కొనసాగించినట్టయితే ఈ విపత్తు నుంచి మనం బయటపడగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లాక్డౌన్ ప్రకటించిన డేటు సరైనది కాదు దాన్ని ఉపసంహరించుకునే డేట్ కూడా సరైనది కాదు దీనివల్ల ఎక్కువ జనాలు మరణించే అవకాశాలు సంభవిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవ జీవితాలతోటి ఎక్కువ ఆటాడుకునే పరిస్థితుల్లోని నెట్టేస్తున్నారు వాళ్ళ స్వభావాలకి వాళ్ళ స్వావలంబనకి వాళ్ళ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి అన్న ఆలోచన నుంచే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం ఈ లాక్డౌన్ ఉపయోగపడలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిని అరికట్టేదానికి ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాలి కానీ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కరోనాను నియంత్రించేటువంటి పద్ధతుల్లో పూర్తి భిన్నమైనటువంటి పద్ధతులు పాటించింది ఎక్కడా లేనటువంటి విధంగా ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా జరగలేదు కేవలం 3 గంటల్లోనే మిలిటరీ కర్ఫ్యూని విధించినట్టుగా లాక్డౌన్ విధించడం అనేటువంటి జరిగింది అలాగే ఏ దేశంలో లేనట్టుగా ప్రజల యొక్క సహాయాన్ని వారికి అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది భారతదేశంలో జరగలేదు ఈ 2 ప్రధానమైనటువంటి తప్పులు జరిగాయి మొదటి విషయంలో లాక్డౌన్ విధించే కాలానికి భారతదేశంలో మార్చి 24న కేవలం 320 కేసులు మాత్రమే ఉన్నాయి ఆనాడు మార్చి 20వ తేదీ దాకా కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలనే దాని మీదే కేంద్రీకరించారు
పార్లమెంట్ మార్చి 20 దాకా జరిగింది. పార్లమెంట్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఒక్క రోజు కూడా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య ఉన్నది అనే దాన్ని అక్కడ కూడా చర్చించలేదు. ఆ విధంగా నియమించినటువంటి పద్ధతి అలాగే తర్వాత చేసిన నిర్ణయాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించడం అనేది జరగల. అందువల్ల చట్టాలనేటువంటిది ఈ రోజు తీసుకొని చట్టాలను పూర్తిగా ప్రధానమంత్రి ఆయన కింద ఉన్న కమిటీ మాత్రమే దీన్ని నిర్వహించడం అనేటువంటిది రెండు మాసాలు అలాగే ఇప్పుడు ఇంకొక మాసం పొగిడించడం అనేది జరుగుతూ ఉంది. రోజు ఆ రోజు మొత్తం దేశంలోనే 340 కేసులు ఉంటే ఈరోజు ఒకరోజు ప్రతిరోజు 3000 కేసులు పెరుగుతూ ఉన్నాయి. వలస కార్మికులు 14 కోట్ల మంది వలస కార్మికులు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని అనేక అవస్థలు పడి దారిలోనే కరోనా కంటే ఎక్కువ మంది చనిపోయారు. అలాగే ఈరోజు పనులు లేక వచ్చే ఆదాయాలు లేక కడుపులో కాళ్ళు పెట్టుకొని పడుకొని 2 నెలలు ఉండి ఈరోజు ఏ పని చేయలేనటువంటి పరిస్థితుల్లో పనులు లేక ఈరోజు కూడా సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఈరోజు ప్రజల పట్ల శ్రద్ధనే తీసుకొని ముఖ్యంగా శ్రమజీవులు వాళ్ళు పని చేస్తేనే ఉత్పత్తి జరుగుతుంది. అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ దేశం యొక్క భవిష్యత్తు రాష్ట్రం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు అనేటువంటిది అగమకోచరంగా అవుతుంది. ఇప్పటికైనా కష్టజీవులందరినీ కూడా ఆదుకోవాలి. మేము సంపూర్ణంగా కార్మిక వర్గం మీ తరఫున కృషి చేస్తాం, మద్దతు ఇస్తాం. కానీ మీరు సరైనటువంటి నిర్ణయాలు అనేటువంటి చేయాలి. సరైన నిర్ణయాలు చేస్తే ఖచ్చితంగా దాన్ని నియంత్రించవచ్చు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానం యొక్క వైఫల్యం అనేటువంటిది ఈ కరోనా కాలంలో ఉంది అని స్పష్టంగా చెబుతున్నాం. ఇప్పుడు ఏదైతే రెడ్ జోన్గా ప్రకటించున్నారో ఆ కంటైన్మెంట్ జోన్కి సంబంధించిన వాసుల్ని ఈ లాక్డౌన్ పొడిగించారు. 8వ తారీఖు నుంచి ఇంకా లాక్డౌన్ ఉండదు, మనకి అన్నీ ఇక్కడ నడిపేస్తారు కదిపేస్తారు అన్నారు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అసలు ఈ రకమైన నిర్ణయం ఎలా తీసుకున్నారు? అసలు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అంటే ఇంతకుముందు లాక్డౌన్ ఎందుకు విధించాయి, ఇప్పుడు ఎందుకు అది ఎత్తేస్తున్నారు? ఒక కారణం లేదు. ఎందుకంటే మీరు చూసారంటే డిసెంబర్ COVID-19 అని మనం ఎందుకు అంటామంటే డిసెంబర్లో వచ్చింది కాబట్టి దీన్ని కరోనా వైరస్ డిసెంబర్ 2019 అని చెప్పి పేరు దీనికి. డిసెంబర్లో వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించినప్పటికీ కూడా ఇక్కడ మన ప్రభుత్వం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోకుండా దాన్ని ఒక 3 నెలల పాటు విచ్చలవిడిగా మన దేశంలోకి వచ్చేటట్టు, అంటే ఎందుకంటే ఇది చైనాలో పుట్టిందని చెప్పేసి అంటున్నారు కాబట్టి చైనా నుంచి ఎవరెవరైతే ట్రావెల్ చేసి వచ్చున్నారో ఇక్కడికి వాళ్ళందరి ద్వారానే మాత్రమే COVID-19 అనేది లోపలికి వచ్చింది. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రం వరకు, అంటే బయట నుంచి జనాలు వచ్చే వాళ్ళు మాత్రం ఆపితే పోయేదానికి ఇప్పుడు మన దేశంలో ఉండే 135 కోట్ల మందిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఇదంతా చేశారు అంటే మీకు తెలుసు, ఈ COVID-19 ఉంటున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి దాన్ని విజయవంతం చేయాలి కాబట్టి కొన్ని లక్షల మంది జనాల్ని ఆ స్టేడియంలో ఇరికించి మరీ కూర్చోబెట్టి ఆ కార్యక్రమం చేశారు. దానివల్ల ఎంతమందికి కోవిడ్ వచ్చిందో లేదో తెలీదు. మరి గుజరాత్లో కేసులన్నీ ఎక్కువ ఉన్నాయంటే అది కారణం అయ్యిందా లేదనేది కూడా మన విజ్ఞతకే మనం వదిలేసుకోవచ్చు. మీరు మహారాష్ట్ర గుజరాత్ ఏరియాల్లో చూసారంటే 2000 నుంచి 3000 కేసులు రోజుకి బయటపడుతూ ఉన్నాయి. వీటిని ఎలా తగ్గిస్తారు, ఎలా అరికడతారు? ఇప్పటికీ కూడా మీరు బయట చూసారంటే ఈ కిట్లు కానీ శానిటైజర్లు కానీ మాస్కులు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఈ లాక్డౌన్ ఎంతో, ఈ లాక్డౌన్తో ఇప్పుడు పాటు కరెక్ట్గా వర్షాకాలం అని స్టార్ట్ అయింది. ఇంతకుముందు అన్నారు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్పి, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ తుఫాను బీభత్సం అనేది మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది సడలించడం, ఇప్పుడు జనాల్ని మీ పని మీరు చూసుకోండి మాకు సంబంధం లేదని చెప్పేసి గాలి కుదిరేని అనేది, అసలు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా, వీళ్ళని ఎందుకు గెలిపించామనే ఆలోచన కూడా మనకి ఈరోజు వస్తుంది. కాబట్టి ఈ రకమైన చర్యలు, అంటే ఒక దేశాన్ని మనం కొన్ని నెలల పాటు సురక్షితంగా ఉంచుకునేటందుకు మనం పోషించలేని పరిస్థితి ఉంటే మాత్రం ఇంకా ఈ గవర్నమెంట్లో ఉన్నది ఎందుకు అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు పిఎం కేర్స్ మీద కూడా మాట్లాడాల్సిన పని ఉంది, జనాలందరూ కూడా చూడాలి. మనం అందరం కూడా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా, ఏ గవర్నమెంట్ ఏం చేసినా చేయకపోయినా మన సురక్షితం మనం పాటించాలి కాబట్టి తప్పకుండా హ్యాండ్ శానిటైజర్లు మీరు మెయింటైన్ చేయండి, గ్లౌజులు మాస్కులు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి చూడకుండా ఎవరో దాతలు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ, లేదా మనకి మనం ఇంట్లో ఉండే పాత గుడ్డలు అయినా సరే బయటికి తీసి వాటిని మాస్కుల కింద చింపి కట్టుకొని మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని, ఈ గవర్నమెంట్ మనం ఏ రకమైన నమ్మకాలు పెట్టుకోకూడదని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం విధానాలు చూస్తే భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తక్కువ కేసులు ఉంటాడేమి లాక్డౌన్ విధించి, ఇప్పుడేమి కేసులు బాగా పెరుగుతుంటే ఈరోజు లాక్డౌన్ని రోజు రోజుకి షరతులన్నీ తగ్గిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే భిన్నంగా
కనిపిస్తాంది కేసులు పెరిగేటప్పుడు ఇప్పుడే సరైన లాక్డౌన్ ఉండాలి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా లాక్డౌన్ రోజు రోజుకి ఎత్తేస్తా ఉన్నారు చివరికి రెడ్ జోన్ లో లేదా కంటైన్మెంట్ జోన్ లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ కంటైన్మెంట్ జోన్ లో కూడా ఈ రోజు సరైన ఏర్పాట్లు అవి కాని చేసేదంట్లో కనిపించట్లేదు ఎప్పటికైనా సరే ప్రభుత్వం నిజంగా లాక్డౌన్ అంటే కొన్ని రాష్ట్రాలు చేసాయి కొన్ని దేశాలు చేసాయి ఇప్పుడు ఎక్కడైతే ఈ కరోనా వైరస్ వచ్చిందో ఆ కరోనా వైరస్ వచ్చిన దగ్గర ఈరోజు లాక్డౌన్ చూస్తే లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే చాలా భిన్నంగా మనకు కనిపిస్తాయి ఈరోజు చైనాలో వైరస్ వచ్చిందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది వాస్తవం కూడా మరి అటువంటి చైనాలో యోహాన్ నగరం నుంచి ఈరోజు దేశ రాజధానికి కూడా ఎలకంటే ఈరోజు ఆ దేశ ఉండే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ కట్టడి చేశారు మరి మన దగ్గర ఎక్కడో వచ్చిన వైరస్ మన దేశంలోకి ప్రతి ఊరికి ప్రతి జిల్లాకి ఈరోజు ప్రతి మండలానికి కూడా వెళ్ళిపోతా ఉంది కారణం ఏంటి ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం కాదని చెప్పి స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజంగా ఇతర దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లు కానీ రానేయకుండా ఆపితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఒకటి ప్రభుత్వం తప్పు చేసి ఈరోజు ఏమి వలస కార్మికులు తప్పు చేశారు లేదా కొద్ది జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు జాగ్రత్తలు ఒకటే కాదు ఇంతకుముందు చాలా ఓ మాటలు చెప్పాలంటే మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండేవారు ఈరోజు మద్యం షాపులు తెరిచిన తర్వాత ఈరోజు మద్యం షాపులు తెరిచిన తర్వాత ఈరోజు ఎచ్చల విడిగా ఈరోజు వైరస్ వ్యాప్తి పెరిగింది అసలు మోడీ గారు చేసిన విధానాలన్నీ చూస్తే ఎక్కడ అసలు నియంత్రణకి జనవరి 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో సారీ భారతదేశంలో కేసు వచ్చింది కానీ తర్వాత నమస్తే ట్రంప్ అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు అంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారనే దానికి అనేక ఉదాహరణలు మోడీ గారు ప్రత్యక్షంగా చేసే పనులే ఉన్నాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అనేక ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించే దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా సహకారం అందించట్లేదు ఏ రకంగా అంటే కనీసం అప్పు తీసుకోవడానికి వీలుగా కూడా ఈరోజు ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి అయితే ఆయన కేసులు ఏమైనా బయట పెడతారని చెప్పేసి ఆయన మాట్లాడలేదు కానీ పక్కన ఉన్న కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు ఆ రకంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన హక్కులు కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రాయితీలు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు లాక్డౌన్ అంటే నియంత్రణ తప్ప ఈరోజు ఈ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ భాగస్వామ్యం కావాలి ప్రభుత్వం పాత్ర ఉండాలి ప్రభుత్వం ఖర్చు పెట్టాలి ఈరోజు మా చాలామంది నోబెల్ బహుమతి గ్రహీతలు కానీ శాస్త్రవేత్తలు కానీ ఐఎంఎఫ్ సీఫ్ కానీ చాలామంది చెప్తూ ఉన్నారు ఈ నియంత్రణ చేయాలంటే ప్రజలకి కొనుగోలు శక్తి పెంచి పౌష్టికమైన ఆహారం అందించాలి దాని ద్వారా ఈరోజు నియంత్రణ చేయొచ్చు రోగ నిరోధక శక్తి పెంచాలి అని చెప్పేసి వాళ్ళు రోజు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు అనేక సైంటిస్టులు చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వం చేసేది ఏంటి ప్రభుత్వం చేసేది ఏంటో నియంత్రణ అంటే బలవంతంగా ఉంచడమే తప్ప ఈరోజు పౌష్టికమైన ఆహారం పెంచాలి ఆ రకంగా కొనుగోలు శక్తి పెంచాలి ఆ రకంగా ప్రజలకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పక్కన పెట్టి ఈరోజు బడాబాబులకి పెద్ద పెద్ద వాళ్ళకి 2 లక్షల 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పన్నులు అప్పులు ఇస్తూ ఉన్నారు వడ్డీ లేని అప్పులు ఇక్కడ ఆ రకంగా ఈరోజు లాక్డౌన్ని పద్ధతి ప్రకారం లేకుండా చేస్తున్నారు ఇప్పటికైనా సరే లాక్డౌన్ పద్ధతి ప్రకారం శాస్త్రీయబద్ధంగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు చేస్తున్నాయి వాటిని చూసైనా మనం నేర్చుకొని మన దేశంలో మన రాష్ట్రంలో సరిగా అయ్యేటట్లు చూడాలని చెప్పేసి విజ్ఞప్తి విస్తృతంగా లాక్డౌన్ సడలింపులు సడలింపుల నేపథ్యంలో కరోనా స్వీయ రక్షణపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక